ఎక్కువ మన పాటలు నేర్చుకునే క్రమంలో ఎలాంటి పాటలు నేర్చుకోవడానికి ఇష్టపడేవారు? బేసికల్లీ నేను మంచి మెలోడియస్ సాంగ్స్ అంటే ఈ జానర్ లేదండి, బికాస్ ఇప్పట్లో మనము అంటే బేసికల్గా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జనరల్గా కూడా నేను ఒక ఒక జానర్కి స్టిక్ కావాలనుకోను. సో అటు ఫాస్ట్ బీట్స్ నేర్చుకుంటాను, ఇటు క్లాసికల్ నేర్చుకుంటాను, మెలోడియస్ అన్నీ అన్ని కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడున్న దాంట్లో వెర్సటైల్గా ఉంటేనే మనకి ఒక మార్కెట్ ఉంటుంది. ఒకటే జోనర్ ఉంటే దెల్ బి ఏ స్టాంప్, ఈ పర్టికులర్ పాటలే పాడతారు అనే స్టాంప్ వస్తుంది. సో బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ స్టాంప్ నచ్చదు. సో అంటే నేను ఏదన్నా పాడగలను. సో ఐ ఆల్వేస్ వాంట్ టు షోకేస్ దట్ ఐ కెన్ సింగ్ ఎనీథింగ్. ఏదన్నా పాడగలను, అటు ఫోక్ పాడతాను, ఇది పాడతాను అనేది, వెస్టర్న్ బీట్ పాడతాను అనేది, అది ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నాకు అది ఇష్టం అలా ఉండడం. నాకు బాగా కనెక్ట్ అయిందంటే బేసికల్లీ క్లాసికల్ సాంగ్స్ దాంట్లో ఒక బ్యూటీ ఉంటుందండి, అది మనకి ఇట్ కనెక్ట్ అవర్ సోల్. ఇప్పుడు బయట ఇప్పుడు వంగతోట మలపు కాడ అని పాడచ్చు, దట్స్ ఏ డిఫరెంట్ జోనర్. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పాటలు తీసుకున్నా, ఆ పాటల్లో ఫుల్ మా సెంటర్ ఉంటుంది. ఇప్పుడు డీజే టిల్లు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడకుండా లేదు. సో ఎక్కడ నాట్ ఓన్లీ మీ, ఏ సింగర్ అయినా అది అందరికీ జనాలు మా సెంటర్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి వీల్ సింగ్ దట్ సాంగ్స్. కానీ పర్టికులర్గా సంథింగ్ విల్ కనెక్ట్ అవర్ సోల్. మనకి ఒక ఆర్టిస్ట్గా ఉండేది ఆబ్వియస్లీ కర్ణాటక మ్యూజిక్, క్లాసికల్ సాంగ్. సో అది వింటున్నప్పుడు ఐ గో సమ్వేర్, ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉంటాను. అండ్ అవి పాడడానికి ఎక్కువ ఐ ఫీల్ బ్లెస్డ్, అలాంటివి పాడే ఛాన్స్ మనకి దేవుడు ఇచ్చాడు అనేసి అలా ఫీల్ అవుతాను. అంటే ఎనీ సాంగ్ ఈస్ ఎ గిఫ్ట్ టు అస్, కానీ అది పాడడం అనేది అదృష్టం. బట్ ఏంటంటే ఎక్కువగా ఐ విల్ కనెక్ట్ టు మంచి మెలోడియస్ అండ్ ఆల్సో కర్ణాటిక్ సాంగ్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది.